హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పుత్తరి బొమ్మ ఈరోజైతే నేను వరలక్ష్మి పూజ చేసుకుని ఈవినింగ్ శుక్రవారం టైంలో ఉప్పు దీపం పెట్టుకున్నాను అది ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మనకు ఈ దీపం వెలిగించడానికి మట్టి ప్రమిదలు కావాలండి అది కూడా ఒకటి పెద్ద సైజు వీడియోలో చూపిస్తున్నాను కదా కనీసం అరచేయి అంత ఉంటుంది ఇటువంటిది ఒకటి ఈ చిన్న సైజు రెండు ప్రమిదలు తీసుకోవాలి స్టార్టింగ్ మనం వెలిగించుకునేటప్పుడు కొత్త ప్రమిదలే తీసుకోవాలి నేను ఆల్రెడీ వెలిగించాను కాబట్టి ఒకవేళ అది బాగా మసిపెట్టినట్టు అనిపిస్తే మళ్ళీ వాటిని మార్చుకోవచ్చు నేను ఆల్రెడీ వెలిగించాను మసిపెట్టినట్టు అనిపించి వేరే కొత్త ప్రమిద కూడా తీసుకున్నాను ముందుగా మొత్తం పసుపు రాసేయాలండి ఎక్కడా పొడ అనేది లేకుండా పసుపు రాసేయాలి ప్రమిదులకి పల్లెనికితో సహా అన్నింటికి ప్రమిదలు రాసుకోవాలి పల్లెం అనేది మీ ఇష్టం చిన్నదైనా పెద్దదైనా ఏదైనా తీసుకోవచ్చు తర్వాత గంధం బొట్టలు పెట్టి కుంకుమ బొట్టలు పెట్టుకోవాలి ప్రమిదలకు పల్లానికి కూడా ఈ విధంగా కుబేర ముగ్గు వేసుకోవచ్చు అష్టదాల పద్మం వేసుకోవచ్చు అది మన ఇష్టం పసుపు కుంకాలతో అలంకరించుకొని ఈ ముగ్గుని ఇలా రెడీ చేసుకోవాలి అయితే ఇప్పుడు మనం బొట్లు పెట్టుకున్నాం కదా పెద్ద ప్రమిదే అది తీసుకోవాలండి మెయిన్ దాంట్లో కళ్ళుప్పు అప్పుడే తెప్పించుకుంటే శుక్రవారం తెప్పించుకుంటే ఇంకా మంచిది కొత్త ప్యాకెట్ తెచ్చుకొని ఓపెన్ చేసినప్పుడు ఇందులో వేసుకుని ఒలిగిపోకుండా దానిపై ఇలా ఇంకొక ప్రమిద పెట్టి నేను చెన్నెంపర మీద పెడుతున్నాను అందుకోసం అక్షింతలు కొద్దిగా ఎక్కువ వేసి పసుపు కుంకం వేసి ఇలా అందులో ఆవనవి కానీ కానుగ నూనె అంటే నువ్వుల నూనె కానీ వేసుకుని దీపం వెలిగించుకోవాలి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి దీపం వేసుకొని వెలిగించుకోవాలి తర్వాత పువ్వులతో అలంకరించుకొని ఏదైనా అమ్మవారి శ్లోకం చదువుకోవచ్చు దూపం చూపించాలండి దూపం చూపించి నైవేద్యం పండు కానీ స్వీట్ కానీ ఖర్జూరం కానీ ఏదైనా నైవేద్యం చూపించాలి చూపించిన తర్వాత హారతి ఇచ్చుకోవచ్చు ఏకహారతి ఇవ్వచ్చు లేదా మనం పచ్చహారతి కర్పూరం ఉంటుంది కదా దాంతో ఇవ్వచ్చు కర్పూరంతో హారతి ఇవ్వచ్చు అది మనకు ఏవి అవైలబుల్గా ఉన్నాయో చూసుకుని దాంతో ఇవ్వచ్చు దీపం వెలిగించినప్పుడు మాత్రం ఏకహారతితో దీపం వెలిగించాలండి అగ్గి పిల్లలతో జాగ్రత్తలతో దీపం వెలిగించకూడదు ఎన్ని వారాలు చేయాలి అని డౌట్ వస్తుందండి మనం ఏదైనా అనుకుని నేను ఎన్ని వారాలు చేస్తాను అనుకుని చేసుకుంటే సరిపోతుందండి మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ అది మన ఇష్టం శుక్రవారం ఒక్కరోజే వెలిగించుకోవచ్చు లేదా శుక్రవారం అలా వెలిగించుకుని స్టార్ట్ చేసి గురువారం వరకు వెలిగించుకోవచ్చు గురువారం తీసి శుభ్రం చేసి మళ్ళీ శుక్రవారం యథావిధిగా పెట్టుకుని వెలిగించుకోవాలి ఉప్పు దీపం వెలిగించుకునే విధానం తెలుసుకున్నారు కదా మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్